వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కీలక నేతలు మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణను రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్ల రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ సమాధిని తానే కట్టుకుంటున్నాడని ఎమ్మెల్సీ పల్ల రెడ్డి పేర్కొన్నారు కమిషన్ల కోసమే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని దుయ్యబట్టారు టీఆర్ఎస్ ను సీఎం ను ఇరకాటంలో పెట్టేందుకు మోదీ సర్కార్కు ఏమీ దొరకలేదని అందుకే రాజగోపాల్ రెడ్డి రూపంలో ఉప ఎన్నికలు తెస్తున్నారని ధ్వజమెత్తారు బీజేపీ ఎన్ని వేషాలు వేసినా మునుగోడులో ఎగిరేది ముమ్మాటికి గులాబీ జెండాయేనని పల్లా తేల్చి చెప్పారు హైదరాబాద్లోని రైతుబంధు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి అహంకారంతో అనైతికంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు ను సీఎం ను ఈడీ సిబిఐ ఐటీ లాంటివి ఏమీ చేయలేమని గ్రహించిన మోదీ అమిత్ షా ఉప ఎన్నికలను సృష్టించి ఇరకాటంలో పెట్టాలని చూస్తే పౌరుషాల గడ్డ పోరాటాల నల్గొండ ఖిల్లా తగిన గుణపాఠం చెప్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తన ఆస్తులను పెంచుకునేందుకు ఎత్తుగడ వేసిన రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరేందుకు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారని ఆయన ఎత్తును టీఆర్ఎస్ ముందే పసిగట్టిందని గుర్తు చేశారు టిఆర్ఎస్ లో తనకు చోటు లభించదని తెలిసాకే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీ పంచన చేరాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మునుగోడు నియోజకవర్గ ప్రజల గురించి ఆయన ఎన్నడూ ఆలోచించలేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ దుర్మార్గ విధానాల వల్ల అభివృద్ధి తాగునీరు లేక ఫ్లోరోసిస్ సమస్యతో అరిగోసపడ్డ మునుగోడుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆ సమస్యలన్నీ దూరమయ్యాయని వివరించారు రాజగోపాల్ రెడ్డి డ్రామాపై మునుగోడు ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని పల్ల రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించారని పల్ల నిలదీశారు